हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल भूमि ट्रेंड वीडियो वे चेपल पुलुसु एला प्रिपेर चेयाली अदी मन आंध्र स्टाइल चेपल पुलुसु एलांटी स्मेल लेकुंडा अलागे टेस्टीगा एला प्रिपेर चेयालो चूद्दाम। मुंदुगा चेप मुक्कलन्नितिनी इला नीट्गा वाश चेसि पेट्टुकोवालंडी। इक्कड चूडंडी नेनु मोत्तं क्लीन्गा वाश चेशानु। तर्वात दीनिकि कावाल्सिन मसाला ఒక హాఫ్ స్పూన్ మెంతులు, కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. అల్లం కొద్దిగా అయితే సరిపోతుందండి, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఒకవేళ చేపల క్వాంటిటీ ఎక్కువగా ఉంటే మనం మసాలా కూడా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే మీడియం సైజ్ టమోటా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర, కొత్తిమీర మనం మసాలాకి వాడమండి, గార్నిష్ కోసం మాత్రమే. ఇక్కడ చూడండి నేను ఇక్కడ చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు వచ్చేసి మనకి పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజులో మనం చింతపండు తీసుకోవాలి. దాన్ని అలా నానబెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనకి మన మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి. దీనిలో ఎలాంటి ఆయిల్ కూడా యాడ్ చేయకూడదు, ఓన్లీ డ్రైగా ఫ్రై చేయాలి. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత మనం వీటిని తీసేసుకోవాలన్నమాట. వీటిని ఇలా వేయించేటప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. అప్పుడు స్మెల్ వేరే వస్తుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నాము. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇది చాలా స్మూత్గా అయితే రాదండి, కొంచెం కరుకుగానే ఉంటుంది. ఇలా కరుకుగానే వస్తుందన్నమాట. తర్వాత మనం ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం యాడ్ చేయాలి. వీటిని ముందుగానే యాడ్ చేసి మనం గ్రైండ్ చేయకూడదండి, ఎందుకంటే అప్పుడు మనకి మెంతులు ధనియాలు మెదగవన్నమాట. సో కాబట్టి అవి గ్రైండ్ చేసిన తర్వాతనే వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా చాలా స్మూత్గా గ్రైండ్ చేయకూడదండి, కొంచెం పచ్చపచ్చగా చేసుకోవాలంటే. తర్వాత మనం ఒక గిన్నెలో ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకుంటే చేప చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఆనియన్స్, కరివేపాకు వేసేసాను. ఇవి కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా వేసేసుకున్నామండి. ఇది ఆయిల్లో కొద్దిగా మగ్గాలి. ఓకే, మరి మనకిక్కడ టొమాటో ఆనియన్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి. తర్వాత కారం, కారం అనేది కొంతమంది ఎక్కువగా తింటుంటారు, కొంతమంది తక్కువగా తింటారు, కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. కారం ఎక్కువగా వేసుకుంటే చేపలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. 1½ స్పూన్ కారం తీసుకున్నా అండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ పిండి పెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కొద్దిసేపు ఇలా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. చింతపండు పులుసు ఇలా బాగా ఉడికేటప్పుడు మసాలా వేసేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం ఆయిల్లో ఇలా ఉడుకుతూ ఉండాలండి. ఇలా ఉడికేటప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ వచ్చేసి మనకి పులుసు ఎక్కువగా కావాలి, తక్కువ కావాలి అనేది చూసి వేసుకోవాలండి. కానీ పులుసు మాత్రం చిక్కగా ఉండాలి, మనకు చేప ముక్కల్ని బట్టి మనం పులుసు తయారు చేసుకోవాలి. ఓకే, మరి ఇందులో నేను చేప ముక్కల్ని వేసేస్తున్నాను. చూడండి, చేప ముక్కలన్నీ నీట్గా వాష్ చేసి ఇందులో వేసుకోవాలి. ముక్కలు ఒక్కసారి వేసిన తర్వాత వీటిని మళ్ళీ కలపకూడదండి, ఎందుకంటే చేప చాలా స్మూత్గా ఉంటుంది, తొందరగా ఉడికిపోయి ఇరిగిపోతుందన్నమాట. సో కాబట్టి ఒక్కసారి వేసిన తర్వాత మళ్ళీ చేప ముక్కల్ని కలపకూడదు. జస్ట్ ఒక 10-15 మినిట్స్లో చేప ఉడికేస్తుందండి. చూడండి, చేప ముక్కలు కలర్ చేంజ్ అయ్యాయి, లైట్ ఎల్లో కలర్లోకి వచ్చేసాయి. అలాగే మనకి పులుసు కూడా చిక్కబడింది. అంతేనండి, చేప పులుసు చాలా ఈజీగా తయారైపోతుంది. ఫైనల్గా మనం ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. అంతేనండి, టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. సరే కదా, చేపల పులుసు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి. అలా అయితే కొత్తగా నేను ఏమైనా వీడియోస్ అప్డేట్ చేసినా కూడా వెంటనే మీకు వచ్చేస్తాయి. ఓకే, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.